हाय हेलो वेलकम बैक टू बोनस वर्ल्ड मैं वीडियो लो ना स्टाइल लो चिकेन एला तैयार चेयालो चूपिंचबो असल अब्बा चिकेन अनगाने चालू एदो तेलियनि फीलिंग कदा विंटुंटेने नोट्लो वाटर वच्चेस्तायि कदा एंटो असल नॉन वेज अंटेने सम एदो समथिंग मैजिक बट इदि मात्रं नेनु नॉन वेज प्रियुल कोसमे अंकितं चेस्तुन्नानु वीडियोनी सो इप्पुडु प्रासेस चूसेदाम నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే 4 టీ స్పూన్ కారంని వేసుకోవాలి ఇప్పుడు 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1 కప్ ఆఫ్ పెరుగుని కూడా వేసేసుకొని బాగా पीसेस की पट्टेलागा मिक्स चेसुकोवाली इदी मैक्सिमम अंदरिकी तेलुसु कदा ई प्रोसेस अनेदी इला बागा मिक्स चेसुकुन्नाक मूत पेट्टुकोनि ओक 15 मिनट्स नानबेट्टुकोवाली इप्पुडु स्टव पैन ओक डिश पेट्टुकोनि 3 टेबल स्पून आयिल वेसुकोवाली ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఓన్లీ ఆయిల్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి వాటర్ అస్సలే వేయకూడదు ఆల్్రెడీ మనం చికెన్ ని క్లీన్ చేసినప్పుడు కాస్త వాటర్ అనేది ఉంటుంది సో ఆ వాటర్ అనేది ఫామ్ అవుతుంది సో ఆయిల్ లో మాత్రమే 15 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ 15 మినిట్స్ మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులో బాగా పండిన రెండు ఎర్రని టమాటోస్ ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోస్ అనేవి తింటుంటే మంచి ఫ్లేవర్ ని అలాగే మంచి టేస్ట్ ని కూడా ఇస్తాయి సో ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా అనేది యాడ్ చేసేద్దాము 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్ అలాగే 4 టీ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు కాస్త మసాలాని అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ అనేది ఇంకా కొంచెం కుక్ అవ్వడానికి ఓన్లీ మనం ఆయిల్ లోనే కదా కుక్ చేసింది సో కాస్త కుక్ అవ్వడానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది పీస్ అనేది కూడా కొంచెం మెత్తగా బాగా కుక్ అవుతుంది ఫైనల్ గా ఒక 2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ ఎలా ఉంది మరి నా స్టైల్లో చికెన్ బాగుందా దీన్ని చపాతీస్తో కానివ్వండి లేదు అంటే బగారా రైస్తో కానివ్వండి తింటే చాలా బాగుంటుంది సో మీకు కూడా భలే నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్